అందరి నమస్కారం సంతోషం ఫిల్మ్ ఇయర్స్కి స్వాగతం ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి డెబ్భై ఐదవ జయంతి ఈరోజు ఈ సందర్భంగా ఎక్స్క్లూజివ్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ అందరూ కలిపి చేస్తున్న గొప్ప నివాళి ఈరోజు జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు డోంట్ మిస్ ప్లీజ్ వెంటనే మీరు మీ మొబైల్లో కానీ లేదంటే మీ ఇంట్లో మీ టీవీలో కానీ లేదంటే మీ సిస్టమ్స్లో కానీ మీ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ అండ్ సంతోషం సురేష్ ఎస్ఏఎన్ టీఓ ఎస్ఏచేఎం సంతోషం మళ్ళీ చెప్తున్నా ఎస్ఏఎన్ టీవో ఎస్ఏచేఎం సంతోషం సురేష్ ఎస్యూఆర్ఈఎస్హెచ్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్లో మీరు సెర్చ్ చేసుకుని బాలుగారికి తెలుగు చిత్ర పరిశ్రమ చేసే ఘన వాళ్ళని మీరు చూడండి ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇంకా మాట్లాడే వాళ్ళు ఎవరైనా గారితో రిలేషన్ నుండి మాట్లాడే సినిమా ఇండస్ట్రీకి పని సంబంధించి ఎలా ఎక్కువ మంది ఉంటే అది రాత్రి పది నుంచి ఇంకొక గంట రెండు గంటలు కూడా యాక్షన్ చేయటం జరుగుతుంది కాబట్టి డోంట్ మిస్ వెంటనే మీరు ఈ వీడియోస్ చూసిన వెంటనే ఫస్ట్ మీరు మీ మొబైల్కి వెళ్ళేసి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లో మీరు ఎంటీఎంటర్టైన్మెంట్ ఛానల్ కానీ లేదంటే సంతోషం సురేష్ ఛానల్ కానీ వెంటనే మీరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంకెంత కాలుష్యం మరి ఈరోజు సినిమా విశేషాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం సన్ ఆఫ్ ఇండియా టీజర్ని రిలీజ్ చేయనున్నారు తమిళ స్టార్ హీరో సూర్య తమిళ స్టార్ సూర్య హీరోగా నటించిన ఆకాశం నిహద్ర సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే ఈ సినిమా సమయంలో వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డైలాగ్ నటిస్తున్న సన్ ఆఫ్ ఇండియా సినిమాకు సూర్య తన వంతు సపోర్ట్ ఇస్తున్నారు సినిమాకు సంబంధించిన టీజర్ ను జూన్ నాలుగున రిలీజ్ చేయబోతున్నట్లుగా ఇదివరకే ప్రకటించారు అయితే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా ఈ నెల నాలుగున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు సన్ ఆఫ్ ఇండియా టీజర్ విడుదల చేయబడుతున్నట్లుగా చిత్ర బృందం వెల్లడించింది జూన్ నాలుగున మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఆ ప్రత్యేకత వల్లే సన్ ఆఫ్ ఇండియా చిత్రం టీజర్ ను అదే డేట్ కి రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది సన్ ఆఫ్ ఇండియా చిత్రాన్ని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మోహన్ బాబు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు మాస్టర్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు ఇందులో మోహన్ బాబుకు స్టైలిస్ట్ గా ఆమె కోడలు విరానికా మంచు వర్క్ చేస్తున్నారు గారు ఐదు వందల యాభైకి పైగా చిత్రాలలో నటించి ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్న మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియాతో మరొకసారి అన్ని వర్గాలను మెప్పిస్తారని చిత్ర బృందం భావిస్తోంది కొన్ని చిత్రాలు చరిత్రలో నిలిచిపోతాయి ప్రేక్షకుల మనసుల్లోకి చేరుకుంటాయి అలాంటి అపురూప క్లాసిక్ చిత్రమే సాగర సంగమం ఆ సినిమా వచ్చి ముప్పై ఏళ్ళు పూర్తయింది ఆ విశేషాలు కె విశ్వనాథ్ ఏడిది నాగేశ్వరరావు కమల్ హాసన్ల కలయికలో పూర్ణోదయ పతాకంపై నిర్మించిన ప్రతిష్టాత్మక కళాత్మక చిత్రం సాగర సంగమం ఈ చిత్రం జూన్ మూడున పంతొమ్మిది వందల ఎనభై మూడున తెలుగులో సాగర సంగమం తమిళంలో సలంగా బోలి మలయాళంలో సాగర సంగమంగా ఒకే రోజు విడుదలయ్యాయి అన్ని భాషల్లో అఖండ విజయాన్ని సాధించింది నేటి మేటి దర్శకులందరికో స్ఫూర్తి ఈ చిత్రం ఈ విషయం వాళ్లు స్వయంగా ఎన్నోసార్లు వ్యక్తపరిచారు శంకరాభరణం అంతటా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తర్వాత ఏ కాంబినేషన్ కే కె విశ్వనాథ్ ఏడు నాగేశ్వరరావు కలియికలో వచ్చిన మరో సంచలన కళాఖండం సాగర్ సంగమం భారత చలన చిత్ర వంద సంవత్సరాలు సందర్భంగా సిఎన్ఎన్ ఐబిఎన్ఎస్ లిస్ట్ ఆఫ్ ద హండ్రెడ్ గ్రేటెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్ టైమ్ లో ఈ చిత్రం పదమూడవ స్థానాన్ని దక్కించుకుంది అలాగే రష్యన్ భాషలోకి అనువదించి అక్కడ నాలుగు వందల థియేటర్స్ లో ఒకేసారి విడుదలయ్యి వారి అభిమానాన్ని కూడా పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం ఈ చిత్రం శతదినోత్సవంతో పాటు ఎన్నో కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకుంది బెంగళూరులో ఐదు వందల పదకొండు రోజులు ఒకే థియేటర్లో ప్రదర్శింపబడ్డ చిత్రం సాగర సంగమం ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ఓ హైలైట్ ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ కూడా సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వైవిధ్యంగా కుదిరింది అప్పటికే ఎన్నో తమిళ సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించి ఓ ట్రెండ్ సెట్ చేసిన ఇళేరాజుకు మొట్టమొదటిసారి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ బహుమతి ఇచ్చిన చిత్రం సాగర సంగమం అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి ఉత్తమ గాయకునిగా జాతీయ అవార్డు జంధ్యాల మాటలు వేటూరి పాటలు నివాస్ ఫోటోగ్రఫీ తోటాతరణి కళా దర్శకత్వం ఇంకా ఎందరో ప్రతిభావంతుల కలయికే ఈ చిత్రాన్ని ఆల్ టైమ్ క్లాసిక్ గా రూపుదిద్దింది సిరిసిరి శంకరాభరణం తర్వాత ఏడిది నాగేశ్వరరావు నిర్మించిన మరో కళాత్మక దృశ్య కావ్యం సాగర సంగమం కళకు అంతం లేదు అనే భావన కలిగించేందుకే ఈ చిత్రం చివరిలో నో ఇంట్ ఫర్ ఎనీ ఆర్ట్ అని వస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూరి జనాథ్ కాంబినేషన్ లో నెక్స్ట్ సినిమా రాబోతుంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది అందులో నిజమెంతుందో పవర్ స్టార్ రీఎంట్రీ ఇస్తూ వచ్చిన వకీల్ సార్ భారీ విజయాన్ని సాధించి పవన్ స్టామినా ఏమీ తగ్గలేదని ప్రూవ్ చేసింది ఆ సినిమా విడుదలకు ముందే మరొక నాలుగు సినిమాలను క్యూలో పెట్టేశాడు పవన్ ఇప్పటికే క్రిష్ డైరెక్షన్ లో హరిహరి విరమల్లు ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది దాంతో పాటుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనం కోశ్యం కూడా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమాల తర్వాత శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలి అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ప్రాజెక్టు సెట్ కానుందట పవన్ కళ్యాణ్ తగ్గట్టుగా పూరి ఒక కథను తయారు చేశాడని టాక్ ఈ కాంబినేషన్ లో సినిమా చేయడానికి ఒక పెద్ద బ్యానర్ రంగంలోకి దిగిందట అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా సమాచారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆరు బయట పిల్లలతో సరదాగా ఆడుకుంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ మాత్రం సమయం దొరికినా తన పిల్లలతో సరదాగా గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు పుట్టినరోజు పెళ్లి రోజు ఇలా ఏ అకేషన్ వచ్చినా షూటింగ్కి బ్రేక్ ఇచ్చి మరీ కుటుంబంతోనే సరదాగా గడుపుతుంటారు ఇక ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో షూటింగ్స్కి కూడా బ్రేక్ పడింది ఈ సమయాన్ని అల్లు అర్జున్ పూర్తిగా కుటుంబానికి కేటాయించారు బుధవారం పిల్లలు అయాన్ అరహలతో అల్లు అర్జున్ సరదాగా ముచ్చటిస్తున్న వీడియోని ఆయన సతీమణి స్నేహారెడ్డి తన ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆరు బయట నులక మంచంపై పడుకుని ఆకాశంలోకి చూస్తూ పిల్లలకు ఏదో వివరిస్తున్నట్లుగా ఇందులో కనిపిస్తోంది ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ గా మారింది బన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప అనే పానడియా సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే చిత్రానికి తమిళ స్టార్ హీరో రజనీకాంత్ తర్వాత తెలుగులో డబ్బింగ్ సినిమాలతో వరుస విజయాలు అందుకుని మంచి మార్కెట్ చేసుకున్న హీరో విశాల్ తెలుగు కావడంతో మన వాళ్లు పందెం కోడి పొగరు భరణి లాంటి సినిమాలతో అప్పట్లో వరుస విజయాలు అందుకున్న తర్వాత ఫామ్ కోల్పోయారు అలాంటి సమయంలో విశాల్ ఇస్ బ్యాక్ అనేలా చేసిన సినిమా అభిమన్యుడు హీరో విశాల్ ఈ చిత్రాన్ని తన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించాడు ఈ చిత్రం నేటితో మూడేళ్లను పూర్తి చేసుకుంది పిఎస్ మిత్రం తెరకెక్కించిన ఈ చిత్రంలో సమంత ఆకినని హీరోయిన్ గా నటించింది సైబర్ క్రైమ్ తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది నాగార్జున ఆఫీసర్ సినిమాకు పోటీగా విడుదలైన ఈ డబ్బింగ్ చిత్రం దానిని పూర్తిగా డామినేట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది అభిమన్యుడు చిత్రాన్ని తెలుగులో ఫోర్ పాయింట్ టూ క్రోర్స్ కి కెమెరు ఫైవ్ క్రోర్స్ లక్షంతో బరిలోకి దిగిన ఈ చిత్రం ఏకంగా నైన్ క్రోర్స్ కి పైగా షేర్ వసూలు చేసి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది విశాల్ కు చాలా రోజుల తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ ఇది అందుకే అభిమన్యుడు విశాల్ కెరీర్ కు ప్రత్యేకంగా నిలిచిపోయింది కీర్తి సురేష్ యోగాసనాలు చేస్తూ టెన్షన్ ని హీరోయిన్ కీర్తి మహానటితో తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గరైన అందాల ముద్దుకుమ్మ ప్రస్తుతం ఇతర భాషలలోనూ మంచి ఆఫర్లు అందుకుంటోంది వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ ను అలరిస్తోంది ఈ మధ్య యోగాసనాలకు సంబంధించిన క్యూట్ ఫోజులు ఇస్తూ మతులు చెరగొడుతోంది కీర్తి సురేష్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికి పరిమితమైన కీర్తి సురేష్ యోగాసనాలు చేస్తూ టెన్షన్ తగ్గించుకుంటోంది కీర్తి ఆసనాలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ గుడ్ లక్ మార్కర్ అనే తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి కీర్తి సురేష్ ప్రస్తుతం సర్కార్ పాట అన్నతే సాని కాయిదం వాసిలో కథానాయకగా నటిస్తోంది రిపబ్లిక్ చిత్రం రిలీజ్ మొదలు పెట్టినంత త్వరగా థియేటర్లు తెలుసుకునే అవకాశాలు కనిపించడం లేదు థియేటర్లకు జనం రావడానికి మరికొంత సమయం పట్టవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దాంతో అప్పటి వరకు వేచి చూడలేని సినిమాలు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాయి అలా ఓటీటీ వైపు వెళ్తున్న సినిమాల జాబితాలో రిపబ్లిక్ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది సాయిధర్మ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు దేవకట్ట కట్ట ఈ సినిమాను రూపొందించాడు నిజానికి ఈ నెల నాలుగవ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా వాయిదా అందువలన ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట ఆ దిశగా చర్చలు నడుస్తున్నాయని అంటున్నారు ఈ విషయంలో స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వెలువడవలసిందే జగమద్ బాబు రమ్యకృష్ణ కీలకమైన పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే దర్శకుడు అనిల్ రావు వరుస సినిమాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు ప్రస్తుతం ఆయన ఎఫ్ త్రీ సినిమా చేస్తున్నారు ఇప్పటికే కొంతవరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగింది త్వరలోనే మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నారు అనిల్ రావు ఆ తర్వాత సినిమాను బాలకృష్ణతో చేయనున్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి అది నిజమేనని తెలుస్తోంది అందుకు సంబంధించిన సన్నాహాలు త్వరలో మొదలు కానున్నాయని అంటున్నారు బాలకృష్ణ అనిల్ రావు సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది మజ్లీ టక్ జగదీష్ సినిమాలను నిర్మించిన ఈ బ్యానర్ తొలిసారిగా బాలకృష్ణతో భారీ సినిమాను ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల పదవ తేదీన ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనౌన్స్మెంట్ పోస్టర్ రావచ్చుని అంటున్నారు అఖండ షూటింగ్ పూర్తి కాగానే బాలకృష్ణ గోపీచంద్ మరణంతో ఒక సినిమా చేయనున్నారు ఆ తర్వాతనే ఆయన అనిల్ రావుపుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారట కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరుగుతుండడం రానున్న రోజులలో థర్డ్ వేవ్ ముప్పు ఉన్న నేపథ్యంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వ్యాక్సిన్ వేయించారు తగ్గించుకునేందుకు క్యూలు కడుతున్నారు ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వ్యాక్సిన్ తీసుకోగా తాజాగా యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకొని వార్తల్లో నిలిచింది తొలి డోసు తీసుకున్న ఐశ్వర్య ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ విధిగా వేసుకోవాలి అంటూ కోరింది ఐశ్వర్య ఈ అమ్ముడు ప్రస్తుతం తెలుగులో టక్ జగదీష్ పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లోని అయ్యప్పనం కుషం సినిమాలు చేస్తోంది ఇందులో టక్ జగదీష్ ఆల్రెడీ విడుదలకు సిద్ధంగా ఉంది మేకామే నెలడు సాయిధర్మతే సరసన రిపబ్లిక్ సినిమాలో కూడా నటించింది టాలీవుడ్ నటులు టైగర్ దిశా పట్టణలపై కేసు నమోదు చేశారు పోలీసులు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ స్ట్రాఫ్ దిశాపటణులపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ ని రిజిస్టర్ చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నటీనటులిద్దరు సరైన కారణం లేకుండా బయటకు వచ్చారు బాంద్రా బ్యాండ్ స్టాండ్ వద్ద పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు వీరిద్దరిని ఆపారు టైగర్ స్ట్రాఫ్ బాంద్రా నివాసగా పోలీసులు పేర్కొన్నారు ఇద్దరిని విచారించిన తర్వాత వారు డ్రైవ్ కోసం బయటకు వచ్చారని పోలీసులు గుర్తించారు ఈ మేరకు సరైన కారణం లేకుండా బయటకు వచ్చి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాలలో తిరుగుతున్నందుకు కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు సెక్షన్ ప్రకారం ఇద్దరుపై బుధవారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లుగా ముంబై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు పేర్కొన్నారు ముంబై పోలీసులు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఏప్రిల్ ఐదు నుండి జూన్ ఒకటవ తేదీ మధ్య లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఇరవై వేల మందిపై ఇప్పటి వరకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఇందులో మెజారిటీ కేసులు ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు ఎలాంటి కారణం లేకుండా బయట తిరుగుతున్న వారిపై నమోదు చేయగా నాలుగు వేల ఆరు వందల రెండు మాస్కులు ధరించినందుకు మిగతా వాటిని నిబంధనలకు విరుద్ధ వ్యవహరించినందుకు వాహనాలను బయటకు తీసుకొచ్చినందుకు కేసులు నమోదయ్యాయని అధికారులు తెలియజేశారు తోటి హీరోయిన్స్ తన స్నేహితులుగా భావిస్తానని చెప్పింది హీరోయిన్ అంజలి సహ నాయకుల్ని చూసి స్ఫూర్తి పొందుతానే తప్ప వారి పట్ల తనలో ఎలాంటి అసూయ ద్వేషాలు ఉండవని చెబుతోంది హీరోయిన్ అంజలి నవతరం నాయకులతో పోటీ వల్లే అంజలి అవకాశాల రేసులో వెనుకబడిపోయినట్లుగా కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది ఆ వార్తలను అంజలి ఖండించింది ఇండస్ట్రీలో ఉన్న ఇతర నాయకుల్ని పోటీగా తానెప్పుడూ భావించలేదని అంటుంది అంజలి మాట్లాడుతూ సినీ పరిశ్రమలో అవకాశాల విషయంలో ప్రతిభ ఒక్కటే కొలమానంగా ఉంటుంది ఇక్కడ ఎవరికి దక్కవలసిన సినిమాలు వారినే వరిస్తాయి ఇతరులు చేస్తున్న మంచి పాత్రలు నాకు దక్కితే బాగుంటుంది అని ఆశపడడంలో అర్థం లేదు రాసి తప్పకుండా అవకాశం వెతుక్కుంటూ వస్తుంది నా సినీ ప్రయాణంలో అనుష్క సమంతతో పాటు చాలా మంది నాయకులతో కలిసి నటించాను వారిని నా స్నేహితులుగా భావించాను తప్పితే పోటీదారులుగా ఏనాడు ఊహించలేదు సీనియర్లతో పాటు నూతన హీరోయిన్ల నటనను చూస్తూ నాలోని తప్పుల్ని సరిదిద్దుకుంటాను నాయకుల మధ్య పోటీ గురించి అడిగితే మౌనమే నా సమాధానంగా భావిస్తానని చెప్పింది కరోనా నుండి తప్పించుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరు ప్రముఖులు కరోనాతో కాలం చేస్తున్నారు తాజాగా శ్రీ కలైమమణి పట్నాయని సంగీతరావు నూట ఒక్క సంవత్సరాల వయసులో కరోనా బారిన పడి చెన్నైలో పరమపదించారు కలైమమణి పట్నాయని ఘంటసాల గురువు పుత్రుడు ఆయనకు సహాయ సంగీత దర్శకుడుగా కూడా పనిచేశారు ఎన్నో కూచిపూడి నృత్య నాటకాలకు సంగీతాన్ని సమకూర్చారు వెంపటి జనసత్యం చాలా కార్యక్రమాలకి కూడా సంగీతాన్ని అందించారు కలైమణి పట్నాయని మృతికి పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు హీరోయిన్ వద్ద అనే డైలామాలో ఉందట కోవిడ్ పరిస్థితుల్లో లాక్డౌన్ అమలవుతుండటంతో చాలా మందికి బద్దకం అలవాటై ఉంటుంది కొంతమంది ప్రతిరోజు స్నానం చేయవలసిన అవసరాన్ని కూడా గుర్తించని స్థితిలోకి వెళ్లారంటే లాక్డౌన్ ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు లాక్డౌన్ తో డైలమాలో ఉన్న టాలీవుడ్ బామ తమన్నా తన సమస్యను పరిష్కరించటమేలా అని ఇన్స్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ ను అడిగింది స్నానం చేయాలా వద్దు అన్నది నా ప్రశ్న అంటూ కన్ఫ్యూజన్ హ్యాష్ టాగ్ ని జోడించింది మిల్కీ బ్యూటీకి డైలమా నుండి విముక్తి కల్పించేలా ఆమె అభిమానులు సమాధానమిచ్చారు స్నానం చేసేందుకు నో చెప్పండి నీటిని ఆదా చేయండి తెలివిగా సమాధానమిచ్చారు తమన్నా తాజా పోస్టు నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది గత కొంతకాలంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాలు రావటం లేదు ఆ మధ్య వర్ష ప్లాపుల తర్వాత ఆయన నెక్స్ట్ సినిమాల చాలా మొత్తానికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నెక్స్ట్ మూవీ కి రంగం సిద్ధమైంది ఆయన తదుపరి సినిమా తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందనే వార్త చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది కానీ తాజాగా ఈ సినిమాకు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావచ్చాయని ఆగస్టులో సెట్స్పై కి వెళ్తుందట పవర్ఫుల్ యాక్షన్ డ్రామాతో కూడుకున్న స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో దర్శకుడు రెడీ చేశారట ఆగస్టు లో షూటింగ్ మొదలుపెట్టి రెండు వేల ఇరవై రెండు సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తారు చేస్తున్నారట ప్రస్తుతం షారుక్ పఠాన్ సినిమా చేస్తున్నాడు అట్లీ రాజారాణి పోలీస్ అదిరింది విజిల్ లాంటి సూపర్ హిట్స్ తర్వాత అట్లీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ల కాంబినేషన్ లో తెరకెక్కున్న సినిమాలో నివేద తామస్ ని ఎంపిక చేశారట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు కలేజ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా లాక్ డౌన్ పరిస్థితులు చక్కబడ్డాక మూవీ షూటింగ్ మొదలు కానున్నట్లుగా సమాచారం అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అయితే మెయిన్ హీరోయిన్ కంటే కూడా రెండవ హీరోయిన్ ని ఎంపిక చేశారంటూ తెగ ప్రచారం జరుగుతుంది ఈ రెండో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ఎవరో కాదు లేటెస్ట్ గా వకీల్ సాబు సినిమా సక్సెస్ తో మంచి జోరు మీద ఉన్న నివేద థామస్ ఇక త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు మరి నివేద పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి టాలీవుడ్ యంగ్ హీరో సర్వానంద్ ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించేందుకు రెడీ అయ్యారట టాలీవుడ్ యంగ్ హీరో ఇటీవల శ్రీకారం సినిమాతో త్వరలోనే ఒక షార్ట్ ఫిలిం తో మన ముందుకి ఇప్పుడు షార్ట్ ఫిలిం చేయడం ఏమిటి అని షాక్ అవుతున్నారా నిజానికి ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించడానికి కారణం మెగాస్టార్ కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఉపాసన రామ్ చరణ్ చిరంజీవి సినిమాలకు సంబంధించి అప్డేట్లతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు కరోనా సమయంలో డాక్టర్లు అందిస్తున్న సేవలకు సంబంధించి ఒక షార్ట్ ఫిలిం చేయాలని భావిస్తున్నారట ఉపాసన అందులో డాక్టర్లు వైద్య సిబ్బంది ఫ్రంట్ వారియర్స్ గా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది చూపించబోతున్నారట అయితే అందులో డాక్టర్ గా శర్వానంద్ కనిపించబోతున్నారని తెలుస్తోంది బాలీవుడ్ టాలెంటెడ్ నటిగా సూపర్ కేస్ తెచ్చుకున్న విద్యా బాలన్ మరోసారి పవర్ఫుల్ రోల్ లో చేస్తోంది బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటించిన షేర్ని సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్నారు జూన్ పద్దెనిమిదవ తేదీన అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా రిలీజ్ కానుంది పురుల సమస్యతో బాధపడుతున్న ఒక గ్రామానికి విద్యా బాలన వెళుతుంది అక్కడ జరిగే పర్యవసరాలే షేర్నీ కథ ఫారెస్ట్ ఆఫీసర్ పై గ్రామస్థులు నమ్మకం ఉండదు కానీ ఆమె ఎలా ఆ సమస్యను పరిష్కరిస్తుంది అనేదే షేర్నీ వృత్తాంతం మాస్టర్ షూటర్ పాత్రలో శరత్ సక్సేన నటిస్తున్నారు న్యూటన్ సినిమాను డైరెక్ట్ చేసిన అమిత్ మసుర్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు బాగల్ మూవీ నుంచి విడుదలైన సెకండ్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుందట టాలెంటెడ్ హింగ్ హీరో విశ్వక్సేన్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది దీంతో విశ్వక్సేన్ యువతను ఆకర్షించే చిత్రాలకే ఎక్కువగా ఎంచుకుంటున్నారు విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పాగల్ ఈ చిత్రానికి కూడా యూత్ లో మంచి బజ్ ఏర్పడింది తాజాగా పాగల్ చిత్రం నుండి ఈ సింగిల్ చిన్నోడే పాటను రిలీజ్ చేశారు మేకర్స్ ఈ సింగిల్ చిన్నోడే న్యూ లవ్ లో ఫ్రెష్ గా పడ్డాడే అంటూ సాగే ఈ పాట సాహిత్యానికి తగ్గట్టుగా హీరో ప్రతిసారి వేర్వేరు అమ్మాయిలతో ప్రేమలో పడడం అతను ప్రేమలో ఉన్న తాజాదనాన్ని అనుభవించే సందర్భంలో వచ్చే పాట అని తెలియజేస్తోంది ఈ సాంగ్ లో సిమ్రాన్ చౌదరి మేఘాలేఖతో రొమాంటిక్ రిలేషన్షిప్ లో విశ్వసేణి కనిపిస్తారు ఈ పెప్పి సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ రతన్ స్వరపరచగా బెన్ని దయాల్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఆల్పించారు కృష్ణకాంత్ సాహిత్యం ఆకర్షణీయంగా ఉంది మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విజయ్ బెన్ని కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో విశ్వక్ సేని మొదటిసారి తన డాన్సింగ్ స్కిల్స్ ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది యూట్యూబ్ లో ఈ పాటకు ఒక్క రోజులోనే నాలుగున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి నరేష్ కుప్పిలి డైరెక్షన్ లో మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది హీరోయిన్ నివేద పేదరాజ్ తీరా అనే పాత్రలో నటిస్తోంది పచ్చేస్ మూవీ లిరికల్ సాంగ్ ను హీరో అడవిశేషు లాంచ్ చేశారు ఆవాస చిత్రం రాస్తా ఫిల్మ్స్ పతాకాలపై కౌశిక్ కుమార్ కత్తూరి రామసాయి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పచ్చీస్ ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తించే క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకృష్ణ రామసాయి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు కాస్ట్యూమ్ డిజైనర్ అయిన రామ్స్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు శ్వేత వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నుండి లిరికల్ సాంగ్ ను యంగ్ హీరో అడవిశేషు గురువారం విడుదల చేశారు రాజ్యాలే మునిగేటి రంగుల చూదమంటూ సాగే ఈ పాట మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదలైన సింగర్ నీతి మోహన్ మగబిట్టకు జన్మనిచ్చారు సింగర్ మోహన్ పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చారు ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు మా కుటుంబంలోకి చిచ్చరపిడుగు అడుగుపెట్టినందుకు నిహార్ పాండ్య నేను సంతోషంతో ఉన్నాము పశుబడిని నా చేతుల్లోకి తీసుకోవడం అనేది మర్చిపోలేని అనుభూతినిచ్చింది ఇప్పటికీ అదే ఆనందంతో పొలగించిపోతున్నాను అని ఇన్స్టాగ్రామ్ లో నీతిమోహన్ రాసుకొచ్చారు నిహార్ కూడా తండ్ర అయినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశాడు నాకు మా నాన్న నేర్పించినవన్నీ ఈ పిల్లాడికి నేర్పించే అవకాశాన్ని నా బెటర్ ఆఫ్ నీతి నాకు కల్పించింది అని ఆయన అన్నారు నీతి మోహన్ నిహార్లది ప్రేమ వివాహం ఫిబ్రవరి పదిహేను రెండు వేల పంతొమ్మిది హైదరాబాద్లోని పలక్నమా ప్యాలెస్లో వీరిద్దరూ పెళ్లి జరిగింది పదికి పైక భాషల్లో నీతి పాటలు పాడారు ఏఆర్ రహ్మాన్ చేంలో ఆమె కూడా ఒకరు తెలుగులో తడాక సాహో టచ్ చేసి చూడు సైజ్ చిరో సినిమాలో హిట్ సాంగ్స్ ని పాడారు మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం దుర్సెంట్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం దృశ్యం టూ ఈ చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది డైరెక్షన్ లో డైరెక్షన్లో కు సీక్వెల్ గా ఈ సినిమా విడుదలైంది ఈ ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన కోవిడ్ ప్రభావంతో డైరెక్ట్ ఓటీటీలోనే విడుదలైన సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తాజాగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన అన్ని చిత్రాలలో దృశ్యం టూ చిత్రానికి ఐఎం రేటింగ్ ఎక్కువగా వచ్చింది ఎయిట్ పాయింట్ ఎయిట్ యూజర్ రేటింగ్ తో దృశ్యం టూ ఇండియాలోనే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది మరి ఈ రికార్డును ఏ సినిమా క్రాస్ చేస్తుందో చూడాలి దృశ్యం టూ తెలుగు తెలుగులో విట్టిడి వెంకటేష్ హీరోగా జీతు జోసెఫే తెరకెక్కిస్తున్నారు డైనమిక్ హీరో అడివిశేష్ ప్రేమలో పడ్డారట రొటీన్ సినిమాలు కాకుండా కథలు కొత్తదనం ఉంటేనే సినిమాకు సంతకం చేసే యంగ్ హీరో అడవిశేష్ ప్రేమలో పడ్డారట డిఫరెంట్ సినిమాలను చేస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు అడవిశేషు వైవిధ్య భరితమైన సినిమాలకు కేరాఫ్ ఆఫ్ కామారణ ఈ టాలెంటెడ్ హీరో ప్రస్తుతం మేజర్ హిట్ టు సినిమాలు చేస్తున్నారు తాజాగా శేషు ప్రేమలో పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి హైదరాబాద్ కు చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నట్లుగా శేష్ ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారట కాకపోతే ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పారట ఆమె గురించి పూర్తి వివరాలు చెప్పేందుకు ప్రేయసీ దగ్గర అనుమతికి తీసుకోలేదని కాబట్టి ఇప్పుడు తన గురించి ఏమీ చెప్పడానికి కుదరదు అని స్పష్టం చేశారట శేషు దీంతో అడవి శేష్ తన ప్రేయస్ ని ఎప్పుడు పరిచయం చేస్తారా అని అభిమానులు తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నారు నటి హిమజ కొత్త కారు కొన్నారు బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి హిమజ పలు ప్రోడక్ట్లు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అంటూ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది బిగ్ బాస్ కి ముందు సీరియల్స్ లో నటిస్తూ సినిమాలలో హీరోయిన్స్ కి పక్కన ఫ్రెండ్ పాత్రలలో కనిపించిన నటి హిమజకు బిగ్ బాస్ తర్వాత చాలా గుర్తింపు వచ్చింది దీంతో ఆమె తన పాపులారిటీని ఉపయోగించుకుంటూ దీపం ఉండగానే ఇల్లును చక్కబెట్టుకుంటుంది తనకు వచ్చిన స్టార్ డమ్ తో ఇటీవల యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి అందులో సెలబ్రిటీలకు వంటలకు సంబంధించిన వీడియోస్ ని వరుసగా పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాగానే కొత్త ఇల్లును కూడా కొనుగోలు చేసిన హిమజ ఇటీవల బెంచ్ కా కూడా కొనుక్కుంది తాజాగా ఆమె మరొక కొత్త కారుని కూడా కొనుగోలు చేసినట్లుగా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది మహేంద్ర తార్ వాహనాన్ని కొనుగోలు చేసిన హిమజ దీనికి సంబంధించిన వీడియోను మీట్ మై తారా అంటూ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది దీంతో ఆమె సహనటులు అభిమానులు ఫాలోవర్స్ హిమజకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాగా ఈ కారు ధర దాదాపు పదమూడు నుండి పదిహేను లక్షల రూపాయల వరకు ఉంటుందని సమాచారం బిగ్ బాస్ విన్నర్ కౌశల్ భార్య కరోనాతో పెట్టారు బిగ్ బాస్ రియాలిటీ షోలో విన్నర్ గా నిలిచి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కౌశల్ మందా ఇటీవల తన భార్య నీలిమ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేసిన విషయం ఏదో సాధించాలని పెళ్లిపోయావు ఏదో ఒకటి సాధించాలని జీవితంలో పోరాడుతున్నావు నీకున్న ధైర్యంతో అది సాధిస్తామని తెలుసు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా లవ్ యు మిస్ యూ నీలిమ అంటూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు దీంతో కౌశల్ భార్యకు ఏమైంది అంటూ అభిమానులు కలవరపడ్డారు ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నీలిమ సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశారు నేను యూకేలో ఉద్యోగం చేస్తున్నాను అక్కడ పనిచేసే చోట ఏడు రోజుల క్రితం నాకు కరోనా సోకింది ఇండియాలో చాలా దారుణమైన భయంకర పరిస్థితులు ఉన్నాయని అనుకుంటున్నారు కానీ ఇక్కడే ఘోరంగా ఉంది కోవిడ్ పాజిటివ్ అని తేలేక శ్వాస సమస్యలు ఎదురయ్యాయి ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం కూడా వచ్చింది నా పరిస్థితి బాగోలేదు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని చెప్తే వారు కేవలం పారాసెటమాల్ టాబ్లెట్ మాత్రమే ఇచ్చారు పెద్దగా పట్టించుకోలేదు నిజానికి యూకేలో ట్రీట్మెంట్ గొప్పగా ఉంటుంది అనుకున్నా కానీ ఇది నిజంగా వచ్చేదు అనుభవం ఎమర్జెన్సీ అనగానే ఇండియాలో త్వరగా అడ్మిట్ వైద్యం అందిస్తారు కానీ ఇక్కడ అలా కాదు నా విషయంలో నాకు చాలా భయం వేసింది ఇండియాలోనే కరోనాకు మంచి వైద్యం అందిస్తారు కాబట్టి మీరెవరు భయపడుతూ మీ అందరి ప్రార్థనల వల్ల ఇప్పుడు నేను బాగానే ఉన్నాను ఆక్సిమీటర్ తో నా పల్స్ చెక్ చేసుకుంటున్నాను నేను త్వరలోనే భారత్ కు తిరిగి వస్తాను అని నీలమ చెప్పుకొచ్చారు ప్రభాస్ హీరోగా దర్శకదేవుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ఛత్రపతి రెండు వేల ఐదులో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది బాహుబలి కంటే ముందు ప్రభాస్ ని చత్రపతి శివాజీగా పవర్ఫుల్ రోల్ లో చూపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు రాజమౌళి ఈ మూవీ వీరిద్దరి కెరియర్స్ ని మరొక స్థాయికి తీసుకువెళ్లింది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఛత్రపతి చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ కానుంది బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ జయంతి లాల్ గడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అల్లుడు సీను జయ జానకీ నాయక సాక్షం రాక్షసుడు వంటి చిత్రాలతో నటు తనదైన ముద్ర వేసిన యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి చిత్రం హిందీ రీమేక్లో హీరోగా నటిస్తున్నారు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు ఛత్రపతి హిందీ రీమేక్ షూటింగ్ ను ఏప్రిల్ ఇరవై రెండున మొదలు పెట్టాలి అనుకున్నారు ఇందుకోసం మూడు కోట్ల భారీ బడ్జెట్ తో ఆరు ఎకరాలలో ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు ఓ విలేజ్ సెట్ ను రంగస్థలం విలేజ్ సెట్ ప్రాంతంలో క్రియేట్ చేశారు దురదృష్టవశాత్తు కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు లాక్ డౌన్ వంటి కారణాలతో ఛత్రపతి హిందీ రీమేక్ షూటింగ్ ను అనుకున్న సమయానికి ప్రారంభించలేకపోయారు ఈలోపు మూడు కోట్ల రూపాయలతో వేసిన సెట్ ఇటీవల హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల తాకిడికి తీవ్రంగా దెబ్బతినింది దీంతో ఈ సెట్ ను పునరుద్ధరించే పనిలో పడ్డారు ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు అండ్ కో ఈ సెట్ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించనున్నారు మేకర్స్ లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా ఈ రోజు తెలుగు సినిమా యావత్తు స్వర నీరాజనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది బాలు అందరూ ముత్తుగా పిలుచుకునే పేరు అంతేకాదు సంగీత సాగరంలో మనల్ని ఓలలాడించి సంగీత ప్రియులను తన గానామృతంతో పులికింపచేసిన పేరది శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ ఎస్పీ బాలు అంటే చాలు మధురమైన గీతాలే గుర్తొస్తాయి ఒక్క తెలుగులోనే కాదు దాదాపు అన్ని భాషల్లో కలిపి నలభై వేలకు పైగా పాటలు పాడిన మహా గాయకుడు బాలు బాలసుబ్రహ్మణ్యం ఆకస్మిక మరణం సంగీత ప్రపంచానికి తీరిని లోటు ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది జూన్ నాలుగున ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎస్పీ బాలుకి స్వరణ నిరాజనం కార్యక్రమం ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మరియు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్స్ లో పన్నెండు గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్ కంటిన్యూగా ప్రసారం అవుతుంది ఈ కార్యక్రమం గురించి ఎవరేమన్నారో వీడియోలో చూసేద్దాం అందరికీ నమస్కారం బాలుగారి డెబ్బై ఐదో జన్మదినోత్సవం బాలుగారి జయంతి నాలుగో తేదీ జూమ్ మీటింగ్ ద్వారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరం కలిసి ఒక ట్రిబ్యూట్ ఇస్తున్నాం ఆ ట్రిబ్యూట్లో తెలుగు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ బాలుగారితో ఉన్న పర్సనల్ అనుబంధాలు వాళ్ళ అనుభవాలు పంచుకుంటారు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మొత్తం ఆడియన్స్ అందరికీ అనే ఉద్దేశంతో ఇలాంటి ఒక కార్యక్రమం మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరం కలిసి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ప్రపంచంలో అందరూ వీక్షించవచ్చు దయచేసి అందరూ మేము షేర్ చేసే లింక్స్ని అందరికీ చేరేలా చేయండి ఎక్కువ మంది చూసి చూసేలా చేయండి బాలుగారి జయంతి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు స్టాప్గా మొత్తం ఈ ట్రిబ్యూట్ నడుస్తుంది అనుభవాలు పాటలు అన్నీ ఉంటాయి ఈ కార్యక్రమం మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ టెన్ వరకు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్లోని అలాగే సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది దయచేసి అందరూ వాచ్ చేయండి జూన్ ఫోర్త్ మార్నింగ్ టెన్ నుంచి నైట్ ఆల్మోస్ట్ టెన్ వరకు జూమ్లో ఆల్ సింగర్స్ ఆర్టిస్ట్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ కూడా జూమ్లో అటెండ్ అయ్యి వాళ్ళు వాళ్ళ ఆయనతో ఉన్న వాళ్ళ ఆయన సంబంధాన్ని పంచుకుంటారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఇలాంటి ఒక రోజు వస్తుంది అని నేను కలలో కూడా అనుకోలేదు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనల్ని వదిలి వెళ్ళిపోయి ఆయన లేకుండా ఆయన బర్త్డే జరుపుకుంటూ ఆయనకి ట్రిబ్యూట్స్ మనం అందరినీ ఇచ్చే ఒక పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం అంటే కనీసం కళలో కూడా ఊహించిన ఒక విషయం ఇప్పటికీ కూడా ఆయన లేరు అంటే నేనైతే నమ్మలేకపోతున్నాను అలాగే నాలాగా కొన్ని కోట్ల మంది ప్రపంచం మొత్తం నమ్మలేకపోతున్నారు కానీ లైఫ్ ఈజ్ సో క్రూయల్ అంటే భగవంతుడు చెడ్డవాడనాలా మంచివాడనాలా అంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఏదో విధంగా మనల్ని అందరినీ ఎంతో ఒక పర్సంటేజ్ కాపాడుతూ ఒక దారి చూపిస్తూ ఒక వెలుగు చూపిస్తూ మన నడిపిస్తున్నందుకు భగవంతుని మెచ్చుకుంటూనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మా దగ్గర నుంచి తీసుకుపోయినందుకు ఆయనని ఏమనాలో తెలియక రోజు బాధపడుతుంటారు నేను పూజ చేసేటప్పుడు రోజు పొద్దున్న ఈ విషయానికి ఇలా చేయడం అన్యాయం బట్ మమ్మల్ని అందరినీ కాపాడుతున్నందుకు చాలా థ్యాంక్స్ దేవుడాన్ని నేను దండం పెట్టుకుంటున్నాను ఏదైనప్పటికీ ఏదేమైనప్పటికీ ఆయన చనిపోయిన తర్వాత చాలామంది అప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో మనసులో ఏముందో చెప్పుకోలేని పరిస్థితి ఉండింది ఇండస్ట్రీకి అంటే ట్విట్టర్లో యాక్టివ్గా ఉన్నవాళ్ళు కొంచెం ట్వీట్ చేయగలిగారు లేకపోతే సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉన్నవాళ్ళు కొంచెం మాట్లాడగలిగారు బట్ మనసులో ఏమనుకుంటా ఏమనుకుంటున్నావు ఎంత బాధపడుతున్నావు ఆయన చిత్ర పరిశ్రమలో చాలామంది చెప్పుకోలేని పరిస్థితి ఉండింది సో అలాంటి ఒక అందరివి ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఇండస్ట్రీ మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అంటే ఆయనతో పరిచయం లేని వాళ్ళు కానీ ఆయనతో ఏదో ఒక విధమైన ఇంట్రాక్షన్ లేని వాళ్ళు కానీ ఎవరు లేరు ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ఆయన లైఫ్లో టచ్ చేసిన వ్యక్తే సో ఇండస్ట్రీలో అందరినీ అంటే మేబీ అందరినీ మేము కవర్ చేయలేకపోవచ్చు కానీ అట్లీస్ట్ సెలబ్రిటీస్ కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళని ఆయన సెవెంటీ ఫిఫ్త్ పుట్టినరోజు ఆ రోజు ఎంచుకుని మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు అంటే కంటిన్యూస్గా ఒక ట్వెల్వ్ అవర్స్ ఒక వర్చువల్ మీటింగ్స్ అంటే జూమ్ ద్వారా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి అందరితో మందితో ఇండస్ట్రీలో ఆయనతో అనుబంధాన్ని కానీ ఆయనతో వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ కానీ షేర్ చేసుకుంటూ అలాగే అందరి సింగర్స్ మోస్ట్ ఆఫ్ ద సింగర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఆయన పాటల్ని పాడి వినిపిస్తారు వీలైతే కొన్ని చూపిస్తాము విజువల్గా సో ఇలాగా ఒక అందంగా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు డైరెక్టర్స్ అసోసియేషన్ హెడ్ ఎన్ శంకర్ గారు ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి ప్రసన్న గారు మెయిన్గా ఇక్కడ ఎక్కువ మాట్లాడుకోవాల్సింది మ్యూజిషియన్స్కి సంబంధించింది కాబట్టి ఆర్పి పట్నాయక్ గారు ఇనిషియేటివ్ తీసుకొని అలాగే మా మూవీ ఆర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు సో మా అసోసియేషన్ తరఫున నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి నాకు చేతనైంది ఈ అంటే ఇది దీన్ని సక్సెస్ఫుల్ చేయడం అని కాదు ఇది మన ధర్మం వీ హ్యావ్ టు డూ దిస్ ప్రతి ఒక్కరూ చూడాలి అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన గొప్పదనాన్ని కనీసం కూర్చొని అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన ఏంటి అని అంటే ఇది మన సంస్కృతిలో లేదు కానీ క్రిస్టియానిటీలో ఉంది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అందరూ ఆయనకి సంబంధించిన వాళ్ళు ఆయనకి కావాల్సిన వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ గొప్పతనం గురించి వాళ్ళు ఏంటి అని ఒకసారి మాట్లాడుకుని తెలియని వాళ్ళకి తెలియజేస్తారు సో ఆయన గురించి తెలియని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆయన ఎంత గొప్ప వ్యక్తి అన్నది ఆయన చిరస్మరణీయంగా ఉండిపోవాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నాము రేపు దీనికి మీరు చేయవలసింది ఏంటి అంటే రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు స్టే ట్యూన్ టు ద యూట్యూబ్ ఛానల్ ఇంట్లో పెద్దవాళ్ళందరికీ చెప్తున్నాను పిల్లల్ని పట్టుకోండి యంగ్స్టర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీకంటే మీ ఇంట్లో మీ మదర్ మీ ఫాదర్ అంటే మీ బిఫోర్ జనరేషన్కి చాలా ఇష్టపడతారు ఎంతవరకు ఇష్టపడతారో నాకు తెలియదు కానీ డెఫినెట్గా నేను డంకా బజాయించి చెప్పగలను దయచేసి మీ పేరెంట్స్కి మీ పెద్దవాళ్ళకి ఇంట్లో ఈ ప్రోగ్రామ్ చూపించండి దానికి ఏం అరేంజ్మెంట్స్ చేయాలో మీరు చేయాలి బికాస్ ఐ థింక్ ఇట్స్ ఎ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ఐ మస్త ఎందుకంటే ఈయన ఒక తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కాదు ప్రపంచం మొత్తం ఈయన గురించి తెలిసిన ఒక సింగర్ ఇండియాకే ఒక ప్రైడ్ ఆయన సో డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ని అందరూ చూసేలాగా మీరందరూ చేయాలి ప్రతి ఇంట్లో ప్రతి యంగ్స్టర్ పూనుకోవాలని కోరుకుంటూ ఇంకా ఈ ప్రోగ్రాంలో వీలైనంత వరకు మా వాళ్ళని అందరినీ పార్టిసిపేట్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము కొంతమందికి కుదరడం లేదు బట్ వాళ్ళు వాళ్ళ మనసులో ఆయన ఎప్పుడు ఉంటారు దాన్ని మీరు అర్థం చేసుకోవాలని వాళ్ళ తరఫున నేను ముందే మీకు చెప్తూ ఈ ప్రోగ్రామ్ని రేపు గ్రాండ్ సక్సెస్ చేయాలని ఇది చరిత్రలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఈ ట్రిబ్యూట్ నిలిచిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎస్పి బాలసుబ్రమణ్యం గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ కలిసి వారి జయంతి మర్చిపోని విధంగా వారెక్కడున్నా సరే మమ్మల్ని మర్చిపోకుండా చేసేందుకు ఒక మంచి ప్రయత్నం జరుగుతూ ఉంది దాదాపు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇంకా అవసరమైతే ఒక గంట ఎక్స్టెండ్ చేస్తూ బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాల్ని సంగీత ప్రియుల్ని అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా అందరికీ మళ్ళీ మళ్ళీ వారిని గుర్తు చేసుకునే విధంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని యాక్టర్సు డైరెక్టర్సు ప్రొడ్యూసర్సు మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిషియన్సు లిరిక్ రైటర్సు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మీ అందరికీ నచ్చిన మీరు మెచ్చే పాటలు కూడా సింగర్స్ పాడటం జరుగుతుంది మీరు దయచేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి ప్రోగ్రాంను చూస్తూ ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి బాలుగారిని మీ మనలో గుర్తు చేసుకోవచ్చు పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో ఆయన సభ్యులు ఆయన శుభ సంకల్పం అనే సినిమాని కమల్ హాసన్ గారి హీరోగా విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఒక అద్భుతమైన సినిమాని తీసిన నిర్మాత మా నిర్మాత అలాగే ఆయన ఒక సంగీత దర్శకులుగా ఒక గాయకులుగా ఒక నటులుగా అసలు ఆయన ఒకటి ఏంటి అంటే భారతదేశంలో ఉండే అన్ని భాషల్లోనూ అద్భుతమైన గాయకులు ఎవరు అని అనుకుంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక హిందీ పాట పాడిన ఆయన ఆయనసాటి కన్నడ పాడిన ఆయన అయినసాటి అలాగే ఒక బ్రీత్లెస్ సాంగ్ అంటే ఎవరు పాడలేని పరిస్థితిలో ఒక బ్రీత్లెస్ సాంగ్ ఓ తమిళ్లో రాధిక్ గారితో పాటు ఆయన ఆ బ్రీత్లెస్ సాంగ్ పాడటం ఆ బ్రీత్లెస్ సాంగ్లో ఆయన యాక్ట్ చేయటం ఇలా చూసుకుంటే మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇవాళ భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఆయన సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఆయన బతికే ఉంటారు అని తెలియజెప్పటానికి ఇవాళ రేపు నాలుగవ తారీఖున ఆయన డెబ్భై ఐదవ జయంతి ఆయన డెబ్బై ఐదవ పుట్టినరోజు ఆయన మన అందు ఉంటారు మనతో పాటే ఉంటారు అని తెలియజెప్పటానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం నిర్మాతలు కానీ దర్శకులు కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ గాయకులు కానీ లిరిక్ రైటర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు నా ఒకళ్ళని కాదు ఎంటైర్ ఇండస్ట్రీ ఇవాళ గారు మనతో పాటే ఉండారు మనతో పాటే ఉంటారు ఎప్పటికీ ఉంటారని చెప్పి రేపు నాలుగో తారీఖున ఆయన జయంతికి మొత్తం మార్నింగ్ పది గంటల నుంచి నైట్ పది గంటల వరకు నాన్ స్టాప్గా ప్రతి ఒక్కళ్ళు ఒక జూమ్ మీటింగ్లో అటెండ్ అయ్యి బాలు గారితో ఉండే అనుబంధం ఆయన్ని తెలియజేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది సో బాలు బాలుగారు ఎవరన్నా గారికి మీరు ఇండస్ట్రీ పరంగా అది చేశారా ఇది చేశారా అని ఎవరన్నా మాట్లాడితే బాలుగారితో ఎప్పుడు ఇండస్ట్రీ ఉంటుంది ఇండస్ట్రీతో ఎప్పుడు బాలుగారు ఉంటారు ఆయన బతికే ఉంటారు ఆయన భౌతికంగా లేకపోయినా అనేది ఆ మాట్లాడే వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అది అర్థం చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ మేము ఎముడన్నా ముగ్గురు సినిమా చేస్తున్నప్పుడు ఒక ప్యారడీ ముత్యాల ముగ్గు సాంగుకి ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ అని చెప్పేసి ఆ ప్యారడీ అంటే అప్పుడు ఒక లేడీ పాడే పాట మీద నుంచి అది మేల్గా మార్చి మేల్ మీద పాడే పాట అనుకున్నప్పుడు లిరిక్ రాసిన దానికంటే కూడా బాలుగారు ఇది ఏ ఇదిలో అంటే ఒక కామెడీ లాగా రావాలా ఇది ఒక కిండల్లాగా రావాలా లేకపోతే ఒక చిన్న శాడు కావాలా ఏ ఎఫెక్ట్ ఇవ్వమంటారు అని చెప్పి ఆయన ఎఫెక్ట్స్ ఇచ్చి ఆ లిరిక్ రాసిన లిరిక్ కంటే ఆ మ్యూజిక్ చేసిన సాంగ్ కంటే ఆయన ఎఫెక్ట్స్తో ఒక అద్భుతమైన సాంగ్ లాగా చేయటంలో ఆయనకు ఆయనే సాటి అలా అలా చేయగలిగిన దిట్ట అనే పేరుకే బాలుగారు అలా బాలుగారు భారతదేశంలో ఉన్న అన్ని దో పాటు అమెరికా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆయన మ్యూజిక్ కచేరలు ఇవ్వటం ప్లస్ ఆయన పాడతా తీగా అని చెప్పి ఈటీవీలో ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతోమందిని అవత సాహికుల్ని ఆయన ప్రోత్సహించటం ఇండస్ట్రీకి ఆయన మనిషి భౌతికంగా లేకపోయినా కూడా ఆయన ఉన్నారంటూ ఆయన తీర్చిదిద్దిన వాళ్ళు ఇంకా ఎన్నేళ్ళైనా కూడా కొనసాగేటట్టు చేయగలిగిన రేంజ్లో బాలుగారు చేయటం ఇవాళ బాలుగారిని ఇంతమంది ఇంత అభిమానిస్తూ ఇంతమంది ఇది చేసుకుంటే ఇంత కోట్లాది మంది అభిమానుల్ని ఆయన కలిగి ఉంటామంటే ఇంత కోట్లాది మంది కుటుంబాన్ని కలిగి ఉంటామన్నది ఆయనకు సాటి అందుకని అంత అద్భుతమైన బాలు గారి కోసం మనం మనందరం మన బాలుగారి కోసం రేపటి రోజున ఆయన డెబ్బై ఐదవ జయంతి పది నుంచి పది ఇంకా పది నుంచి పది సార్లు పన్నెండు ఎంతైనా సరే అందరం పార్టిసిపేట్ చేసి దాన్ని అద్భుతంగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఉదయం పది గంటలకానుంచి రాత్రి పది గంటల వరకు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అలాగే సంతోషం సురేష్ అనే యూట్యూబ్ ఛానళ్లలో ఈ పోగ్రామ్ మొత్తం కంటిన్యూగా బ్రేక్ లేకుండా ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వస్తుంది మీరు తప్పకుండా ఈ పోగ్రామ్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంతోష సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ఎక్స్క్లూజివ్ లైవ్ షో ని చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు కూడా సినిమాకు సంబంధించి మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ టూ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా వినాలన్నా చూడాలన్నా మీ మొబైల్లోని ప్లే స్టోర్కి వెళ్ళి సంతోషం ఫిల్మ్ అని టైప్ చేసి ఎప్పటి నుంచి అప్పుడే చూసేయండి